చిత్తూరు జిల్లా కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కుప్పంలో చంద్రబాబు టూర్ సందర్భంగా అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేయగా క్యాంటీన్ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తలు పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు రోడ్డు మీదే బైఠాయించారు. కుప్పంలో అరాచకాలు సృష్టిస్తున్నారని, తాను బ్రతికుండగా కుప్పంలో ఎవరూ అడుగు పెట్టలేరని అన్నారు. సీఎం జగన్కు దమ్ముంటే కుప్పం రావాలని చంద్రబాబు సవాలు చేశారు. నాకు ప్రాణ సమానమైన కుప్ప నియోజకవర్గం ప్రజానికానికి మొత్తానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియాకు అందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు కుప్పం చరిత్రలోనే ఒక చీకటి రోజు. ఒక బ్లాక్ డే ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. కుప్పంలో ఉండే ప్రజలు గాని రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించాల్సిన సందర్భం ఇది. ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే ఇన్ని రోజులు నేను చెప్పానో, వీధికి ఒక రౌడీ, గల్లీకి ఒక రౌడీ, నియోజకవర్గానికి ఒక గుండాను తయారు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాజకీయం చేయాలనుకుంటున్నారు. కబద్దార్ నేమ్ పట్టుకున్నంత వరకు ఇది జరగనివ్వను. ఏమనుకుంటున్నారు మీరు? మనం అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడున్నాం? మీలో కూడా కుప్పం ఇంతవరకు మంచితనానికే మారు పేరు. పౌరుషం అనేది మనకు తెలియదు. ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరున్నా చాలా మర్యాదస్తుగా మాట్లాడి నీతి నిజాయితీగా బతికిన ప్రజానీకం ఈ కుప్పం సొంతం.